నమస్కారం. మనం ఈరోజు ఎన్ఫైలో రీడింగ్ క్యాపబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా ఎన్ఫై రాసేవాళ్ళు ఈ వీడియోలో చూపించి నా పారాగ్రాఫ్ని 2 నిమిషాల్లో చదవగలగాలి. నేను ఈ పారాగ్రాఫ్ని 2 భాగాలుగా చేశాను. ఒక్కొక్క భాగం 1 నిమిషంలో కంప్లీట్ చేయాలి. చివరిలో మీకు యాక్చువల్గా ఒక జపనీస్ వ్యక్తి చదివితే ఎలా ఉంటుందో మీకు ఆడియో వినిపిస్తాను, తర్వాత మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో మీకు ఇచ్చిన 2 మినిట్స్ టైం అయిపోయింది. ఇప్పుడు మీకు జపనీస్లో ఆడియో చూపిస్తాను.田中君の一日。ここは田中君の家です。7時、田中君は顔を洗います。そしてパンを食べます。牛乳も飲みます。8時、田中君は学校へ行きます。友達の鈴木君とバスに乗ります。 学校の運動場は広いです。子供たちはサッカーをします。9時、数学の時間です。先生が問題を出します。問題は簡単ではありません。かなり難しいです。5時、田中君は学校から帰ります。お母さんが夕食を作ります。今日の夕食はステーキです。とても美味しいです。 So, ミルクドジャパニスロ、トゥサル。ఇప్పుడు మీకు నేను తెలుగులో ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తనకకున్న ఇచ్చినిచ్చి. సో ప్రతిరోజు తనక పిల్లవాడి దినచర్య. సో కుకోవ తనకకున్న ఇయేదిస్, ఇది తనక పిల్లవాడి ఇల్లు. షిచిజి అంటే 7 గంటలకి తనకకున్వ కవో హరాయిమాస్ అంటే ఫేస్ వాష్ చేసుకుంటాడు పొద్దున్నే 7 గంటలకి. షచితే పాన్వో తవిమాస్, తర్వాత బ్రెడ్ తింటాడు. తర్వాత గ్యూన్యూమో నోమిమాస్, గ్యూన్యూ అంటే పాలు కూడా తాగుతాడు. తర్వాత హచిజి, హచిజి అంటే 8 గంటలకి. తనక కున్వా గక్కోహే ఇకిమాస్, స్కూల్కి 8 గంటలకి వెళ్తాడు. తొమ్మిదాచినో సుజుకి కున్తో బస్సుని నోరిమాస్. సో తనక వాళ్ళ ఫ్రెండ్ సుజుకితో కలిసి బస్సు ఎక్కి వెళ్తాడు. గక్కోనో ఉందో జోవా హీరోయిదేస్ అంటే స్కూల్లో ప్లే గ్రౌండ్ చాలా విశాలంగా ఉంటుంది. కొదుమోతాచీవా సాక్కా ఓ షిమాస్, కొదుమోతాచీవా సాక్కా ఓ షిమాస్ అంటే అక్కడ పిల్లలు సాకర్ ఆడతారు. సాకర్ అంటే ఫుట్బాల్.
తర్వాత కుజి, కుజి అంటే 9 గంటలకి. షూగకునో జికాందే, షూగకు అంటే మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ క్లాస్. సో సెన్సేగా మొందై దశమాస్ అంటే టీచరు ఒక క్వశ్చన్ ఇచ్చింది. మొందై వా కాంతాన్ దేవా అరిమాసేన్, ఆ క్వశ్చన్ అంతా ఈజీగా లేదు. కనరి ముజికాయిచీదెస్ అంటే క్వైట్ డిఫికల్ట్, చాలా కష్టంగా ఉంది. తర్వాత గోజి, గోజి అంటే సాయంత్రం 5 గంటలకి. తనక కున్వా గక్కోకర కయ్యరిమాస్ అంటే తనక కున్ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేశారు. ఒకసాన్గా యూషకువో చుకురిమాస్, వాళ్ళ మమ్మీ వాళ్ళ మదరు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. యోనో యూషకువా స్టేక్దెస్, ఈరోజు నైట్ డిన్నరు స్టీక్. తోతేమో వైషీదెస్, తోతేమో వైషీ అంటే చాలా టేస్టీగా ఉంది. సో మీకు రీడింగ్ క్యాపబిలిటీ టెస్ట్కి ఉపయోగపడుతుందని ఈ వీడియో భావిస్తున్నాను. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీరు కొందరు కామెంట్స్లో తొందరగా వీడియోలు పెట్టమని అడుగుతున్నారు, కానీ ఇతర కారణాల వల్ల తొందరగా చేయలేకపోతున్నాను. కానీ ఇప్పటి నుంచి 2 రోజులకు ఒక వీడియో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా వీలైతే ఎక్కువ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు సెలవు, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.